హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లలు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కూర. సొరకాయతో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకున్నాం మనం అనుకున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు సొరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసుకుని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, శనగ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, శనగ తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో కాస్తంత కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పాలు పోసుకోవాలి. పాలు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. పాలు ఎందుకంటే ఏ కూరకైనా సరే పాలు పోస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, కాబట్టి పాలు అనేది ఈ కూర కంపల్సరీగా కావాలి. ఇలా నూనె బాగా పైకి తేలిన తర్వాత ఇందులో కాసంత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కూర రెడీ. ఇది వేడివేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇంకోసారి అడిగి అడిగి మరీ చేయించుకుంటారు. మీకు కనుక ఏదైనా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.